ప్రైజలో వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం నుండి పద్నాలుగవ అధ్యాయం వరకు చదువుకుందాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడునూ యేసు శాపగ్రస్తుడని చెప్పడనియూ పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేయుచున్నాను కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తిని మరి ఒకనికి ప్రవచనా వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు ఏలాకు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఏలాకు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైయున్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది నేను చెయ్యి కాను కనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు మరియు నేను కన్ను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా అంతయో వినుట అయితే వాసన చూచుట ఎక్కడా అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచను అవన్నయో ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే కనుక కన్ను చేతితో నీవు అక్కరలేదని చెప్పజాలదు తల పాదములతో మీరు అక్కరలేదని చెప్పజాలదు అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరీ ఎక్కువగా కనపరచుచున్నాము సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానితోనొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును అమర్చియున్నాడు కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నయూ దానితో కూడా సంతోషించును అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను కొందరిని ఉపకారములు చేయువారిని గాను కొందరిని ప్రభుత్వములు గాను కొందరిని నానా భాషలు మాట్లాడు గాను నియమించను అందరూ అపోస్తులులా అందరూ ప్రవక్తల అందరూ బోధకుల అందరూ అద్భుత కార్యములు చేయువారా అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఇదియో కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను లేనివాడనైతే మ్రోకెడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయూ ఎరిగినవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయో ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళ్ళుకొను అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్థకమగును మనము కొంత మట్టుకు ఎరుగుతుము కొంత మట్టుకు ప్రవచించున్నాము కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచిచున్నాము అప్పుడు ముఖాముఖీగా చూతుము ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుతును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కొరిందేలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ప్రేమ కలిగి ఎండుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు మనుషుడెవడునో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొను కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్ధము చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు సహోదరులారా ఆలోచించుడి భాషలతో మాట్లాడుచు నేను మీ యుద్ధకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను జ్ఞానోపదేశము చేయవలెనని ఆయనను ప్రవచింపవలెనని అయినను బోధింపవలెనని ఆయనను మీతో మాట్లాడకపోయిన యెడల నా వలన మీకు ప్రయోజనమేమి పిల్లనగ్రోవి కానీ వీణ కాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు లోకమందు ఎన్నో విధములగు భాషలున్ననో వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు మాటల అర్థము నాకు తెలియకుండిన తెలియకుండానేలా మాటలాడువానికి నేను పరదేశినిగా ఉందును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు కనుక సంగమనకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ ఆ మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుతును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడెలాగూ పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్థుతించదను అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలు సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి అన్య భాషలు మాటలాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను నా జనులతో మాట్లాడుతును అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడలా మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడలా అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు అతడు సాకిలపడి దేవునికి నమస్కారము చేయును సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చిచున్నప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు మరి అర్థము చెప్పవలెనని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి భాషతో ఎవడైననో మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చెప్పున మాట్లాడవలెను ఒకడు అర్థము చెప్పవలెను అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంగములో మౌనముగా ఉండవలెను కాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలెను అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనానో బయలుపరచబడినలా మొదటివాడు మౌనముగా ఉండవలేను అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానంకే కర్త కాని అల్లరికి కర్త కాడు స్త్రీల సంగములలో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనను నేర్చుకుని నేడల ఇంట తమ తమ భర్తలను అడగవలను సంగములో స్త్రీ మాటలాడుట అవమానము దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళునా మీ యొద్దకు మాత్రమే వచ్చినా ఎవడైనను తాను ప్రవక్తనని ఆయనను ఆత్మ సంబంధినని ఆయనను తలంచుకుని తలంచుకునేలా నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలేను ఎవడైనను తెలియనివాడైతే తెలియనివాడుగానే ఉండనిమ్ము కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి దేవుడి పరిషుతి వాక్యమును మన వెనుకడులో బహుగా దీవించును గాక్క ఆమేన్.